నేను చెప్పేది మీరు జాగ్రత్తగా వినాలి, ఎందుకంటే నిజం నిప్పు లాంటిది. తగ్గించేస్తా, బెటర్ చూడండమ్మా, నిజం నిప్పు లాంటిది, దాన్ని దాచకూడదు. వీళ్ళు దాచారు, మొత్తం కాలిపోయింది. మీరు అనుకున్నట్టు తిలోత్తమకి వీళ్ళకి ఏ విధమైన సంబంధం లేదు. దీనంతటికి కారణమైన తిలోత్తమ ఎవరో తెలుసా? నా భార్య. మీ భార్య? అవును, నా భార్యను నువ్వు చూడలేదు కదా. నువ్వు సరిగ్గా అక్కడొచ్చింది ప్రాబ్లం అంతా చెప్తాను నేనండి. వెంకటేష్ లాంటి నేను, సారీ, ఆరతి అగర్వాల్ లాంటి తిలోత్తమ గాఢంగా ప్రేమించుకున్నాం. బట్ మై డాడ్ ఎగ్జాక్ట్ గా అమరేశ్పురి క్యారెక్టర్. ఏమంటాడు? నో అన్నాడు. మరి వెంకటేష్ ఊరుకుంటాడంటే నేనా? ఓ, నేను ఊరుకుంటానండి. అమరేశ్పురి గారు పంపిన మనుషులతో ఫైట్ చేసి మరీ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని హ్యాపీగా కాపురం చేసుకుంటున్నాను. సడన్ గా ఫారెన్ వెళ్ళాల్సిన పని పడింది. ఎందుకు? ఆ పిలిచారు కాబట్టి వెళ్ళాం, బిజినెస్ మన మీద. అమ్మాయి ఇచ్చిన వేళ విశేషం. పూర్తిగా నమ్మేశారు, ఇక మనం గట్టికినట్టే. అసలు తిలోత్తమ నా జీవితంలో ఎంటర్ అయినప్పటి నుంచే నా ఫేట్ మొత్తం మారిపోయింది. ఒక బిజినెస్ మన మీద న్యూజిలాండ్ వెళ్తూ ఎవరూ లేని నేను నా తిలోత్తమని ఎక్కడుంచాలా ఎక్కడుంచాలా ఎక్కడుంచాలని ఆలోచిస్తా ఉంటే నాకు వివేక్ గుర్తొచ్చాడు. నా ప్రాణానికి ప్రాణమైన తిలోత్తమని నా ప్రాణ స్నేహితుడి దగ్గర వదిలేను. ఈ విషయం ఎక్కడ మా అమరేష్ పురి గారికి తెలిస్తే తిలోత్తమని ఏం చేస్తాడనని తాను ఎవరో ఎవరికి చెప్పొద్దని నీ దగ్గర మాట తీసుకుని మరీ వెళ్ళాను. దీని వల్ల ఇన్ని ప్రాబ్లమ్స్ అన్ని వచ్చినాయి. సారీరా. ఇట్స్ ఓకే రా. తప్పంతా నాది, తేగ నిలువుగా పాకితే పందిరిదా తప్పు, వీణ వంకరగా ఉంటే వాయించేవాడిదా తప్పు. సంబంధం లేకుండా మాట్లాడుతున్నారే. సంబంధం ఉంది. తిలోత్తమ నా పిల్లం, నా భార్య, మై వైఫ్. మరి నేనేవన్నీ? హే, హూస్ ఆన్ ద లైన్? ఎవరండి మీరే? నీ పెళ్ళాన్ని. గాలి ఎక్కువ కొట్టాడు, బర్స్ట్ అయిపోయింది. నువ్వు ఇంటికి లేట్ గా వస్తే ఎందుకు లేట్ అయిందని నిలదీసానా? బెడ్రూమ్ లో అమ్మాయి ఉండి లేదనిపిస్తే పిచ్చిదాన్ని నమ్మేశాను. అలాంటి నన్ను నీకు ఎలా మోసం చేయాలనిపించిద్రా? నువ్వు చెప్పేది ఇప్పటికీ నిజమని నన్ను ఎలా నమ్మంటావు? ఇవి ఒకసారి కవర్ చేయవే ప్లీజ్. రాలిపోయిన పువ్వు ఒక్కసారి అతుక్కోమంటే అతుక్కుంటుందా? మనసుంటే ఫెవికాల్ ట్రై చేయొచ్చు కదా. నీతో కాపురం చేయడం నా వల్ల కాదు. అలా చెప్పండి మేడం, ఆడవాళ్ళని చీట్ చేసే ఇలాంటి మగాళ్ళని నిలబెట్టి కాల్ చేయాలి. నీకే ఎన్నైనా చెప్తా, తర్వాత గాల్లట్టు బలగ సావాలి మేము. అంత అవసరం లేదు. మీ హస్బెండ్ కి కూడా డైవర్స్ నోటీస్ పంపిద్దాం, రండి. చచ్చా, మిమ్మల్ని సేవ్ చేద్దాం, నేను బుక్ అయిపోయాను. రా. డోర్ మీద అంతా నీ మూలంగా జరిగింది. రే, నీ భార్య మా భార్య ఫాస్ట్ టైం కదా, ఇల్లు సారీ చెప్పరా, వెళ్ళిపోతుంది. సారీయా? చచ్చా, లైఫ్ లో సారీ చెప్పకూడదని లక్ష్యంగా పెట్టుకున్నాను. రా. పెద్ద బిన్లాడను, సారీ చెప్పడం. అయితే ఇప్పుడు ఏం చేద్దాం అంటావు? వీళ్ళ ముగ్గురిని కిడ్నాప్ చేద్దాం. కిడ్నాప్ చేసి? కిడ్నాప్ చేయడం ముఖ్యం కదరా, వాళ్ళ మనసులో కొంచెం ప్లేస్ సంపాదించాలి. అదే మనం చేసింది. నాకు ఒక ఐడియా వచ్చిందిరా. ఏంటది? తిలోత్తమని కలిసి. ఆ తిలోత్తమని కలిసి ఎప్పుడు చూసినా అదే దాసా, తిలోత్తమని మన భార్య దగ్గర తీసుకెళ్లి జరిగిందని చెప్పిద్దాం. అప్పుడైనా మన కాపురం నిలబడతాయి. తిలోత్తమ ఎక్కడుందో తెలియదే. ఇదిగా మా ఆవిడ నన్ను వదిలి చూడలిపోయింది. నువ్వు ఈవినింగ్ ఇంటికి వస్తా, టీ తాగి ఆడుకుందాం. ఇదిగా తప్పకుండా వచ్చాయి అమ్మా, అయిపోరే. ఇదిగా మొత్తం బట్టలు తెచ్చేసుకో, మా ఆవిడ ఇంక రాదు. ఇల్ల రాపు. ఏమైందండి? ఈ అమ్మాయి ఏలూరు నుంచి వచ్చిందండి. తిండికి లేక బాధపడే ఫ్యామిలీ వాళ్ళది. వాళ్ల కడుపు నింపడం కోసం పడుపురుత్తిని చేసేది. ఈ విషయం ఇంట్లో వాళ్ళకి తెలిసేసరికి అవమానం భరించలేక విషం తాగి చచ్చిపోయింది. ఈవిడ పంపిన డబ్బులతో వాళ్ళు దర్జాగా బతికారు. ఇప్పుడు పాడి మీద తీసుకెళ్ళడానికి ఎవరూ రాలేదు. దిక్కులేని సాగు వచ్చింది. తను సంపాదించిన దాంట్లో ఒక్క రూపాయి కూడా మిగుల్చుకోలేదు. పాపం అమ్మాయికి రాలి. తిలోత్తమ మనల్ని ఎన్నోసార్లు కాపాడింది. దేవుడు ఈ అమ్మాయికి ఇలాంటి చావు రాసి పెట్టాడు. ఏ ఆడపిల్లకి ఇలాంటి పరిస్థితి రాకూడదురా. అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు చేయండి. అట్టాకే బాబు. సంధ్య, మాకున్న ఒకే ఒక ఆధారం ఈ అమ్మాయి.
తను కూడా చనిపోయింది. చనిపోయిందా? చంపేశారా? ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్. వాదోపవాదములు క్షుణ్ణముగా పరిశీలించిన మీదట ఈ తీర్పు రేపటికి వాయిదా వేయడమైనది. జడ్జి గారు మమ్మల్ని మందలించి మా భార్యను కలుపుతారనుకుంటే కేసు వాయిదా వేశారంటండి. వద్దు, నన్నేం అడక్కు. విడాకుల కేసులన్నీ ఇలా వాయిదా పట్టడం సర్వసాధారణమయ్యా. కాకపోతే ఆ భార్య భర్తలు ఏమన్నా ఒక అండర్స్టాండింగ్ వస్తారేమో అని ఆ జడ్జి గారు ఆశ. అదేం సార్ అలా అంటారు? కొంచెం గట్టిగా వాదించి మమ్మల్ని కలపాలి కానీ. వద్దు, నన్నేం అడక్కు. వాళ్ళేమో ఖచ్చితంగా విడాకులు కావాలి అంటున్నారు. వద్దు, మాకు విడాకులు వద్దు అని వాళ్ళన్న మరుక్షణం ప్రొసీడ్ అయిపోతానయ్యా. ఇదిగో మీరు నన్ను బతిమాల లాభం లేదయ్యా, వాళ్ళని బతిమాలని పని జరుగుతుంది. వెళ్ళండి. అది కాదు సార్, వెళ్ళండి అయ్యా. ముందు వాళ్ళ కాళ్ళు పట్టుకొని వెళ్ళండి. వెళ్ళండి వెళ్ళండి. సంధ్యా సంధ్యా, నేను చెప్పేది ఇదిగో, నేను గుండాలను విడాకులు ఇస్తున్నావా? రోజు తాగొచ్చు తంతున్నానని విడాకులు ఇస్తున్నావా? మీరు చేసిన సరే నా నోటితో చెప్పిస్తారా? అది నీ అనుమానం మాత్రమేనే. గెట్ లాస్ట్. సంధ్యా, నేను చెప్పేది పూర్తిగా విను. ఏంటి వినేది? ఇదేమైనా పురాణ కథ? వింటే పుణ్యం రావడానికి తలుచుకుంటేనే కంపరంగా అవుతుంది. నువ్వు వెన్నైనా చెప్పు, నేను చెప్పేది వినకపోతే హింసకూడదు కదా. సంధ్యా, నేను చెప్పేది విను ప్లీజ్. సంధ్యా రాజీ, ప్లీజ్ సంధ్యా, ప్లీజ్. అడ్డు లేవండి. నేను లెగను. అడ్డు లేస్తారా? లేవరా. కుదరదని చెప్తున్నాను. నేను ఇక్కడ నుంచి వెళ్ళను, నిన్ను కూడా వెళ్ళను. అరే, చెప్పేది పూర్తిగా అర్థం చేసుకోకుండా మాట్లాడతావేంటి? మీ తప్పు నా సైడే ఉందని నేను ఒప్పుకుంటానే. అయినా బయట ఎన్ని అదాసలు వేసి ఇంటికి ఎంత లేట్ గా వచ్చాను, మొహం చూడకుండా ఎప్పుడన్నా పడుకున్నానంటే నువ్వంటే ప్రేమే. నీకు దండం పెడతానే. ఆ విడాకులు క్యాన్సిల్ చేసుకోవద్దు. ఇదిగో నువ్వు ఒప్పుకునే దాకా నువ్వు తిట్టినా కొట్టేసరి నిన్న ఎక్కడి నుంచి కలవలేము. మీ మొండి పడతాను మీ దగ్గర. మా నాన్న మమ్మల్ని వెళ్ళనివ్వండి. నేను వెళ్ళలేను. వాళ్ళు వెళ్ళనిచ్చేది ఏంటండి? రండి, మనం బస్సులో పోదాం. రండి. రాజీ రాజీ, నాకు డ్రైవింగ్ వచ్చు, నేను డ్రైవ్ చేస్తాను. తీసుకెళ్తున్నారు. ఏమైందయ్యా? బ్రేక్ ఫెయిల్ అయిపోయిందండి, అందుకే మెకానిక్ తీసుకొస్తున్నాను. ఎవరు కట్టదు? ఆంజనేయ స్వామి, ఆంజనేయ స్వామి. రే, నువ్వు బాగరా. ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండండి. ఎవరైనా ఉన్న చోటు నుంచి కదిలేరు, బస్సు లోయలో పడిపోతుంది. అందరం కలిసి చేస్తాం. మీలాంటి చీటలతో కాపురం చేయడం కన్నా చావడం మంచిది. చూడు సంధ్య, నువ్వు అనుకున్నట్టు మేము పిల్లల్ని మోసం చేసేవాళ్ళం అయితే, మీరు విడాకులు కావాలని మొండి పొట్టు పెట్టినప్పుడు మీరు పోతే ఇంకొకరు పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండేవాళ్ళం. బస్సుకు బ్రేకులు ఫెయిల్ అయ్యాయని తెలిసి చెని వదిలిపోయింది అనుకుని చేతులు దులిపేసుకునేవాళ్ళం. మిమ్మల్ని కాపాడడానికి ఇలా రిస్క్ తీసుకునేవాళ్ళం కాదు. మీరు ఎందుకు బస్సు ఎక్కారు? అసలు మీ ఎందుకు మాపుతావు? ముందుకంటే చచ్చిపోతాను అంతేగా. రాజు కింద చూడుకో, కళ్ళు తిరుగుతాయి. కళ్ళు మూసుకో. కళ్ళు మూసుకోబట్టే కదా మమ్మల్ని దద్దం మళ్ళీ చేసి ఆడించారు. నేను కళ్ళు తెరచాకే కదా మీ భాగతం మొత్తం చూసింది. అబ్బా రాజీ రాజీ రాజీ, తులసి మొక్కను చూసి తుమ్మమ్మలు అనుకుంటున్నావు? బస్సు ఎప్పుడు పడిపోతా అనుకున్నాను. అమ్మ రాజీ, సుబ్బు చాలా మంచోడమ్మా. అసలు దీని అంతటి కారణం నేను. అది చెప్పాలా? తెలుస్తూనే ఉంది. మగాళ్ళంతా మొగుళ్ళు కాలేరండి. భార్య ఊరెళితే తన భర్త ఏ పనికి మాలను పనులు చేయకుండా తన గురించి ఆలోచిస్తాడని భార్యకి నమ్మకం కలిగించేవాడే నిజమైన భర్త. నువ్వు నూరేళ్ళు చల్లగా ఉండాలమ్మా. ఏ ఎంత కోపం వచ్చినా కదలకుండా మాట్లాడుతున్నావు. సంధ్యా, నీకు నువ్వు ఎక్కువగా ఊహించేసుకుని నన్ను పెద్ద చేటర్ అనుకుంటున్నావు. అంటే మీరేం తప్పు చేయలేదా? చేశానే, కానీ అమ్మాయిల వెంట తిరిగి తప్పు చేయలేదే. ఒకే ఒక అబద్ధం తప్పు చేశాను. ఆ అబద్ధం కూడా నువ్వు బాధపడకూడదని. ఒక అబద్ధం వంద అబద్ధాలకు దారితీసింది.
చివరికి విడాకుల దాకా తీసుకొచ్చింది. అయినా తప్పు నీది కాదు అన్నయ్య, రామాయణంలో రాముడు అసలు ఈ టైంలో రామాయణంలో రాముడు భారతంలో కృష్ణుడు అవసరమా? ఒక మొక్కలో తేల్చెత్తనుండు. ఇమే నేను పెద్ద ముండల ముఠాకూరనే, నీ కళ్ళు కప్పి అవప్పాలన్నీ చేసేనే, సచ్చి ముందన్న క్షమించవా? చేసిన దానికి అనుభవించండి. అలా అనకే, మనద్దరిని కలపమని గుడికి వెళ్ళి అర్చన చేయించి కుంకం తెచ్చానే, జేబులో ఉంది, తీర్థండి బస్సు ఎడిపోద్దామని భయం వస్తుంది. అజి నేను చెప్పేది వింటావా? అసలు ఏం జరిగింది? నాకు అబద్ధాలు చెప్పే వాళ్ళంటే అసహ్యం. మా మాట నమ్మండి ప్లీజ్. చావబోతే ఎవరు అబద్ధం చెప్పండి. మాకు మీరంటే గుండెల నిండా ప్రేమ ఉంది. మేము ఒక చిన్న అబద్ధం ఆడడం తప్ప వేరే ఏ తప్పు చేయలేదు. ఈ మరణ వాంగ్మూలం కూడా మీరు నమ్మపోతే సత్యాక అందరం కలిసి స్వర్గానికి వెళ్ళి ఆడాలి. సంధ్య, కాపురం అనేది నమ్మకం మీద కట్టుకునే చిన్న బొమ్మరిల్లు. గుడ్డిగా నమ్మకపోతే గుళ్ళని దేవుడు కూడా రాయిలా కనిపిస్తాడు. అతిగా అనుమానిస్తే మంచివాడు కూడా చెడ్డవాడు కనిపిస్తాడు. అసలు నువ్వు మాటిమాటికి అనుమానించబడ్డ ఇంతవరకు వచ్చింది. రాజీ అలా అసహించుకోవాలంటే ముందు మన పెద్దవాళ్ళని అసహించుకోవాలి. చిన్నప్పుడు మన అన్నం తినకపోతే చందమామరావే జాబీలు రావే అని పాడతారు, అంత మాత్రం చందమామ రాదు. అదెంత పెద్ద అబద్ధం నీకు తెలుసా? ఒక్క అబద్ధం చెప్పినందుకే భార్యాభర్తలు విడాకులు తీసుకోవాలనుకుంటే కళ్యాణ మంటపాల కంటే కోర్టులు ఎక్కువంటాయి. అంతెందుకమ్మా, చిన్నపిల్లలు వచ్చి అమ్మ పిల్లలు ఎలా పడతారని అడిగితే దేవుడెత్తాడని చెప్తాం. అది నిజమా? అబద్ధమే కదా. దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. మనం బయటికి వెళ్ళేటప్పుడు ఇంటికి తాళా వేసి వెళ్తాం. అది పడిందో లేదని ఒకటి రెండు సార్లు లాగి చూస్తాం. అంతేగాని దాని పక్కనే కూర్చుని అది ఎప్పుడు పడిపోతుందని అనుమానంతో ఉంటూ మాత్రం పిచ్చితాను. వదినా ప్లీజ్, మీరు ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తున్నారు. అర్థం ఎక్కడ ఉంది? అడ్డంగా మాట్లాడు. భార్యాభర్తలు ఒకరికొకరు కోఆపరేట్ చేసుకోకపోతే ఈ బస్సులాగే మన సంసారం కూడా బ్యాలెన్స్ తప్పుతాయి. చెప్తే కొడతావు కానీ బస్సు బ్యాలెన్స్ నుంచి లైఫ్ బ్యాలెన్స్ వెళ్ళిపోయే ముందు బయటపడే మార్గం చెప్పండి. రే, అటు నుంచి వాళ్ళు ఇటు నుంచి మనం సమానంగా అడుగులు వేసుకుంటూ మధ్య వరకు వెళ్తే ప్రమాదం నుంచి బయటపడచ్చు. ప్లీజ్ నమ్మండి. ఇప్పటికైనా మమ్మల్ని నమ్మితే మాతో పాటు ఒక్కొక్కడుగు ముందుకేయండి. ఒరే, పెళ్ళప్పుడు తప్పట అడుగులేసి ఉంటాం, ఇప్పుడన్నా కష్టకేస్తాం. హలో, ఈ రూట్ లో లైన్లన్నీ బిజీగా ఉన్నాయి, దయచేసి ఇంకెప్పుడు ప్రయత్నించకండి. థ్యాంక్ యూ.